आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। 27/7/2018 आषाढ शुद्ध पूर्णिम रोजुन उत्तराषाढ श्रवण नक्षत्रंलो मकर राशिलो ఏర్పడేటువంటి గ్రహణం ఏ రాశుల వారికి ఇబ్బంది కలిగిస్తుంది అన్న విషయాన్ని అడిగితే, ముఖ్యంగా ముందుగా శ్రవణ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు కనుక ఈ రాశిలో ఉన్నారా, అత్యంత జాగ్రత్తగా ఉండండి. మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చును, గర్భవతులు మలమూత్ర విసర్జనకి వెళ్ళవచ్చును, శాస్త్రంలో కూడా వెళ్ళకూడదు అని ఎవరికి కూడా చెప్పబడలేదు. గర్భిణీ స్త్రీలు దాదాపుగా గ్రహణానికి 2 గంటల ముందు వరకు కూడా స్వల్పమైనటువంటి నీళ్లు కానీ పాలు కానీ జల పదార్థం కానీ స్వీకరించవచ్చును. 2 గంటలకి పూర్వం వరకు గర్భిణీ స్త్రీలు చలనం లేకుండా పడుకోవాలి. దాదాపుగా ఎక్కడైనా దురదపెట్టింది గోక్కోవచ్చు, దానికి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే రక్తాలు వచ్చేట్టుగా మీలో ప్రతి కదలిక, శరీరం మొత్తం కూడా కదిలేట్టుగా మీరు చేయకండి. గోకడం అనేది ఒక వస్త్రంతో గట్టిగా తుచ్చుకునే ప్రయత్నం చేయండి. దాదాపుగా ఇతరులను గోకమని చెప్పండి. మీ పక్కన మీ స్నేహితులు, మీ యొక్క తల్లిగారు కానీ, మీ అత్తయ్య గారు కానీ, వదినలు ఎవరైనా పక్కన ఉన్నప్పుడు వారిని మీకు ఎక్కడైతే ఇబ్బందో అక్కడ వారిని మర్దన చేయమని చెప్పండి. పర్వాలేదు, గోకపోయినా నష్టం లేదు. చలనం లేకుండా, చలనం ఉండకూడదు, ఉండకుండా పడుకోండి. దానివల్ల ఏమవుతుంది, అనవసరమైనటువంటి మజిల్స్ అనేటువంటి కదలిక వల్ల శిశువుకి లోపల ఉండేటువంటి పిండానికి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గ్రహణం మొర్రికి కూడా దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాసినటువంటి వ్యక్తులకి, మకర రాసినటువంటి స్త్రీలను గర్భవుతున్నట్టయితే అనవసరమైనటువంటి బయట తిరగడం, అనవసరమైనటువంటి పదార్థాలు సేవన, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం వల్ల ఏమవుతుంది, మంచి కుమారుడో మంచి కుమార్తెను పుట్టవచ్చును, కానీ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి సంతానం పొందే అవకాశము 100కి 100 ఉండదు అన్న విషయాన్ని గుర్తించండి. విపరీతమైనటువంటి బుద్ధి కలిగో లేదా విపరీతమైనటువంటి చర్యలు లేనటువంటి వ్యక్తి మీకు జన్మించే అవకాశం ఉండవచ్చును. అలాగే ఈ యొక్క రాశుల వారికి గర్భస్రావం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటున్నది. అది 8వ లెవెల్లో కూడా కావచ్చును, ఇబ్బంది కురేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడటం లేదు. నేను ఎవరికి కూడా ఇదేదో బూచిగా మిమ్మల్ని చూపించి జ్యోతిష్యము అనేటువంటి బూచిని మీకు ముందర పెడుతున్నాను అనుకోకండి. ఇది శాస్త్రీయమైనటువంటిది. మీరు అనవసరంగా బయట తిరగకుండా ప్రశాంతంగా గ్రహణ సమయంలో ఉన్నట్టయితే మీకు అనుకూలవంతమైన సంతానం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో ఏమవుతుంది, బయట తిరగడం వల్ల లోపల ఉన్నటువంటి ఒక రకమైన శిశువు కదలిక విపరీతంగా అవుతుంది, విపరీతంగా కదిలే అవకాశం ఉంటుంది. ఉమ్మ నీరు తగ్గిపోయిన అవకాశం ఉంటుంది. నేనేమి తప్పుగా చెప్పడం లేదు, స్త్రీలందరినీ గౌరవించాల్సిందే. కాకపోతే బయట తిరగడం వల్ల ఈ జలసంద్రమైనటువంటి మన శరీరం కూడా గ్రహణ సమయంలో లోపలటువంటి ఆటుపోట్ల గురేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలు బయట తిరగకపోవడం మంచిది. ఏ గర్భిణీ స్త్రీ అయినా సరే మకర రాశి వారు అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిందే. 4 గంటల సమయం మీరు వెళ్ళకిలా పడుకొని భగవంతుని ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ వినడము, మంచి మాట మాట్లాడము, పురాణ పఠనము, శ్రవణము లాంటివి చేసినట్టయితే సత్సంతాన ప్రాప్తి, లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి కుమారుడు గాని కుమార్తె గాని జన్మించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. విషయాన్ని గుర్తించండి. తప్పకుండా గర్భిణీ స్త్రీలు మకర రాశి వారే కాదు, 12 రాశుల వారిలో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా సరే గర్భిణీ స్త్రీలు హాయిగా ప్రశాంతంగా వెళ్ళకిలా పడుకొని భగవన్నామస్మరణ చేస్తూ వీలైతే గ్రహణ మధ్య సమయంలో ఎవరికైనా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి మీ చేతుల ద్వారా ఒక రాగి పాత్ర, అందులో నీళ్లు, ఒక కంచు పాత్ర, అందులో నెయ్యి వేసి అలా చేయి తీసుకొని తక్కన బ్రాహ్మణ చేతిలో పెట్టేసి నమస్కారం చేసుకోండి. పడుకునే దానం ఇవ్వండి, పడుకునే నమస్కారం చేసుకోండి. ఏమంటుంటారు, నాయన నాకున్నటువంటి
ఏదైనా జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రంగా కానీ జన్మరాశిలో కానీ నామరాశిలో కానీ ఏవైనా ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి ఉన్నట్టయితే నేను ఇచ్చిన దానం వల్ల అటువంటి గ్రహ పీడ పరిహారము జరిగి శుభ ఫలితము కలుగుగాక అని నీకు అందుకొరకు మీకు దానం ఇస్తున్నాను స్వామిని మనసులో అనుకొని ఆ వస్తువుని దానం చేసి నమస్కారం చేసుకొని మళ్ళీ ధ్యానంలో ఉండిపోండి అనుకూలవంతమైన శుభ పడుతుంది. అలాగే ఇలా ధ్యానం చేయడం వల్ల అన్ని రకాల రాశులలో ఉన్నటువంటి స్త్రీలు గర్భవతులైనట్టయితే ఇలా మీరు చేసినట్టయితే ఏది గ్రహణ సమయంలో మీరు ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా ధ్యానం చేసినట్టయితే సిజేరియన్ ఆపరేషన్ కూడా అవసరం లేని నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. సిజేరియన్ ఆపరేషన్ అవసరం లేకుండా మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అమ్మవారిని ధ్యానం చేసుకోండి, తప్పకుండా అనుకూలవంతమైన సంతానాన్ని పొందండి. సర్వే జన సుఖినో భవంతు.